అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టాను అని. అధికార పార్టీలో చీమ చిటుక్కుమన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రం ఏమైపోతుంది, ఇదేనా పాలన, ఇదేనా సంక్షేమం అంటూ పంచ్ డైలాగులు భారీ భారీ స్పీచ్లతో విరుచుకు పడుతూ ఉంటారు. అయితే ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అంటున్న పవన్ కళ్యాణ్ కి గత కొన్ని రోజులుగా నెట్టింట రాష్ట్రంలో ప్రజల నుంచి కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ నోటీసులు అనే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 118 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ నోటీసులు జారీ చేశారు. వాటికి చంద్రబాబు నాయుడు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. నేషనల్ మీడియాలో కూడా ఈ అంశంపై చర్చ జరుగుతుంది. ఇక నోటీసుల వార్తలపై అధికార పక్ష నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించడం చూస్తూనే ఉన్నాం. ఈ అవినీతిపై చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ అధికార పక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబు సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించి కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ అంటే ఒంటి కాలిపై లేచే పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ అంశంపై స్పందించడం లేదని నిలదీస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఏ పనైనా, పథకమైన, ప్రాజెక్టు గురించి అయినా పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అది ఎంతలా అంటే పైలట్ ప్రాజెక్టులో ఉన్న దానిపై కూడా విమర్శలు గుప్పిస్తారు. మరి ఈ ఐటీ నోటీసులపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడో ఒకరిద్దరు వాలంటీర్లు చేసిన తప్పులను ఎత్తి చూపుతూ అసలు మొత్తం వాలంటీర్ వ్యవస్థే తప్పని వ్యాఖ్యానించారు కదా, అలాంటి పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబు అవినీతి ఆరోపణలపై స్పందించడం లేదని అడుగుతున్నారు. ఆరోపణలు చేసింది ఆదాయ పన్ను శాఖ, వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబుకి వచ్చిన ఐటీ నోటీసులపై తన గలాన్ని వినిపించడం లేదని నిలదీస్తున్నారు. అంటే చంద్రబాబు అవినీతిని సమర్థిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కాంక్షిస్తున్నాం అంటూ చెప్పే మాటలు అవాస్తవమే. రిపీట్, రాష్ట్ర సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కాంక్షిస్తున్నాం అంటూ చెప్పే మాటలు అవాస్తవమేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే రాష్ట్రం మీద శ్రద్ధ ఉంటే 118 కోట్ల రూపాయల అవినీతి నోటీసులపై చంద్రబాబును నిలదీయాలంటూ సూచిస్తున్నారు. ఆయన అవినీతి చేయకపోతే, అవన్నీ నిరాధార ఆరోపణలైతే ఎందుకు నోరు మెదపడం లేదని అడుగుతున్నారు. అవన్నీ తప్పుడు ఆరోపణలని ఓ చిన్న స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది కదా అని అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నుంచి సమాధానం రాబట్టాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి.